సెవెన్ టీవీకి స్వాగతం టాలీవుడ్ టాప్ యాంకర్ ఎవరని అడిగితే టక్కున చెప్పే పేరు సుమా కనకాల పలు సూపర్ హిట్ టీవీ షోలకు సుమా యాంకర్ గా వ్యవహరించారు ప్రస్తుతం యాంకర్ గా వ్యవహరిస్తూనే సినిమాల్లో సైతం నటిస్తున్నారు రీసెంట్ గా జయమ్మ పంచాయతీ సినిమాలో నటించింది అయితే ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు సుమా కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది కానీ సక్సెస్ అవలేకపోయింది ఇక యాంకరింగ్ విషయానికి వస్తే స్టార్ హీరోల సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే సుమా ఉండాల్సిందే బేసిక్ గా మలయాళీ అయినప్పటికీ రాజీవ్ కనకాలను వివాహం చేసుకున్న తర్వాత సుమా తెలుగులో యాంకరింగ్ లోకి అడుగుపెట్టి యాంకరింగ్ లో తన మాటలతో ఆకట్టుకోవడంతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది సినిమా ఫంక్షన్ లో సుమా ఉందంటే ఆ ఫంక్షన్ సందడిగా ఉండాల్సిందే అంతేకాకుండా సుమా పేల్చే జోకులకు నవ్వులు పేలాల్సిందే స్టార్ హీరోల హీరోయిన్లు సైతం సుమాకు చాలా క్లోజ్ గా ఉంటారు దాంతో ఆమె వారిపై సైతం పంచులు వేస్తూ వారిని సైతం నవ్విస్తూ ఉంటుంది ఇక ఫుల్ బిజీగా ఉండే సుమా తన టాలెంట్ కు తగ్గట్టుగా రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీసుకుంటున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది సుమా ఒకప్పుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు లక్ష రూపాయల వరకు రెమునరేషన్ తీసుకునేవారట కానీ ప్రస్తుతం రెమునరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఒక్క ఫంక్షన్ కి సుమా రెండు లక్షల రెమ్యునరేషన్ అడుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక దానికి కారణం టీవీ షోలు మరియు ఈవెంట్లతో పాటు సుమాకు సినిమా ఆఫర్లు రావడమేనని టాక్ Thanks for watching our videos. Please like, share and subscribe to our channel.